రే, మీ ఓనర్ ఎక్కడ? అదిగో అక్కడున్నాడు. హలో హలో హలో, రే ఎంత పిలిచినా పలకబెట్టా. నేను కామ్లో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హే, మనుషులతో నవ్వి బతకడతా హే. అరే కానీ నా స్కూటర్ పాడిపోయింది, చెక్ చెయ్యి. ఏ గాడీయే? నా స్కూటర్ పాడిపోయింది. గాడీయే కాదా మాడల కాసేలా. మీకు చాయ్ తాగి రండి, దీనికి మేము రిపేర్ చేసి పెడతాం. నాకంత టైం లేదయ్యా, కొంచెం అర్జెంట్గా దీని సంగతి చూడు. అరే దానికి ఎంత సేపు సార్? 5 మినిట్లే రిపేర్ కడతాం, మీకు చాయ్ తాగండి. నీకు సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అరే మీకు టెన్షన్గా ఉంది, మీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం కదా. అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి, అరే చాయ్ తాగడానికి. అరే చోటు మన గ్లాసులో సార్ చాయ్ పోయి. అరే సాబ్ ఇక్కడ బోత్ చాయ్ గ్లాస్ ఎక్కి దోకేలాతే సాబ్, మరి దోకే బాధ నీయే. ఏంటో పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది. ఇదిగో మస్తాను పైలు మరి అన్నాడు చాయ్ తెస్తానని. మరి ఎలా బ్రష్ చేస్తున్నా? పంచకళ్ళని ఆల్మోస్ట్ రేప్ చేశారు. రే సాబ్ ఏంటో ఇదంతా? మాఫ్ కర్నా సాబ్, తోడ గల్తీ పోగే. ఇప్పుడు ఇలారా? తూ ఫికర్ మత్ కొరా సాబ్, నా దగ్గర ఒక కితాబ్ ఉంది. 30 రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో. అంటే నీకు 30 రోజులు నేను ఆగాలి? నై సాబ్, తెలియనికి 30 దినాలు, తెలిసినానికి 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు చాలు. గోవిందరాజు బిఏ పాస్. సాబ్ గాడి రెడీయే. రెడీయా? రెడీ రెడీయే. గుడ్, బ్యూటిఫుల్. సరే ఉంటా మరి. జోరు చెమారా సాబ్. ఆరే కుమార్, సారీ సాబ్, పెట్రోల్ మొత్తం ఎండకు ఎండకపోయింది సాబ్. ఇక్కడ ఏదైనా పెట్రోల్ పక్క ఉందా? అస్సలు లేదు సార్ ఇక్కడ. ఒక బాటిల్ ఉందా? ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా సార్? ఇక్కడ పంపలే సార్. నీ వల్లనే నా బండి నడుస్తుంది, ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. 1 లీటర్ పోసేవా ప్లీజ్. ఓకే సాబ్, నెత్తి మీద చల్లుకుంటావేంది? నేర్చుకో మస్తా. ఏ విధాలు చెప్పి గాడీ చెల్తా సార్? ఒక్క నిమిషం, ఈడేంటి ఈ టైంలో? హలో హలో, ఏరా ఎక్కడ ఉన్నారా? నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా? ఏరా రాత్రి దాకా దిగలేదా? లోకల్ కాల్ మాట్లాడుతున్నా అంటే వింటరా? అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి. లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం, ఎస్టిడి అనుకో హక్ చేసుకోవడం, ఐఎస్టి అనుకో సెన్సార్ కట్టడం. సిగ్గుందారా నీకు? నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఏం చేస్తున్నావు? రోడ్ల పాల? ఏం రోడ్ల పాల? ఎవరా? పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను. ఎందుకురా? చిల్లి గారు తినడానికి. నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. మామా మామా, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామా. నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా, ఉంటా ఉంటా. వచ్చే ఇప్పటికీ ఆలస్యమైంది. అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలాగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వా నేనా?
ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు, అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ పంపిస్తా. రోబో రమేష్, యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షట్ అప్, నువ్వు వెళ్ళక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీకోసం అమ్మాయిలను సెడ్ చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో, హలో మైటేసి, ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా, మీ మనసులోని కోరికలను బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పిల్లకి సై సై అంట గోవింద. ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పిల్లకి సై సై అంట గోవింద. గోవింద రారా గోవింద, గోవింద నూరమ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిన కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పిందే. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేను. అమ్మయ్య థ్యాంక్స్ రా గోవిందు, నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా దొరకలే. గోవిందరాజు బిఏ పాస్, వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాం. అమ్మో, దీన్ని దొరికిపోయాను రా బాబు, ఏదో చెప్పి లేకపోయాలి. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు బిఏ పాస్, నా స్టోరీ. కాదండి, అలా జరిగింది, నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి, మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి, వాడెవడు బక్సిన్ తమ్ముడు, వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్పీ నగర్ నుంచి పటాచూరు దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టారండి. హాయ్ అండి, నా పేరు గోవిందరాజు, బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు, ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా, ఒక్క అమ్మాయి కూడా పడలేదండి. పైగా ఎర్రబస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్రబస్తున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? కరెక్టే, ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే, ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా, ఏం చేస్తే అమ్మాయిలు పడతారో నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. బాయ్ అండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, వినా వెంకటేశం ననాదు ననాథ, సదా వెంకటేశం స్వరామి స్వరామి, హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. జయ గణేష. రేయ్, ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా, నీ పన్ను గాని. రేయ్, పొద్దున మూల పడిసావా? లేదురా, రాత్రిది ఇంకా ఆపలే. నువ్వు మారవరా, అయినా తాగి ఏం తాగిద్దామంటరా? తాగబోతు ప్రార్థనలు దేవుడు కూడా వేరే తెలుసా? ఒకసారి ఆగు, తాగడానికి మందు దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంటరా?
అదే ప్రార్థించడం దేనికది, ఎడికిరా. అమ్మాయి దగ్గర, అమ్మాయి దగ్గర. ఏరా నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు, చెప్పురా నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా, అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తానందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానందా. ఏరా దేవుని తీర్థంలో మందుగల్పం తాగాబేంటి? లేదే నిజంగానే అమ్మాయి దొరికిందా? ఎంత దొరికితే మాత్రం చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తులే. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుక వచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదా. బట్టలు వేసుకోదానా? వేసావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఇచ్చేసా, 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 ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు, కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని నాలుగు సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ. ఈ మందు వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తున్నా. సినిమాకి వెళ్దామన్నావు కదే, ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా, నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే వస్తున్నా. ఎంతసేపు నుంచి చూస్తున్నాను, అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు లంకన్ తగలపెట్టిన ఆంజనేయుడిలా ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏయ్ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏడ్చావు, ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవింద్ గారు ఎక్కడ? అబ్బా పల్లె ఫిగర్లను పట్టాడే. చచ్చా అలా ఎలా ప్రేమిస్తామండి? ముందు అమ్మాయిని చూడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రేమించాలి కదండి. అది ఓల్డ్ స్టైల్, ఇప్పుడు అలా కాదు. పరిచయం అయ్యాక పెరిగేది స్నేహం, చూడగానే పుట్టేది ప్రేమ. ఎవరైనా అమ్మాయిని చూడు, నీలో ప్రేమ పుట్టిందనుకో, ఐ లవ్ యూ చెప్పే అంతేనా. నాకు అమ్మాయి బాగా నచ్చింది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పిస్తా, 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 చెప్పి. వీటిని ఎక్కడ పట్టావే? వీడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానిక లేదా వండుకొని తినడానిక. Excuse me. I love you. Okay, come on. Akadika. Markonde ipo. Baba, ayyo. Okay. Lekapothe naaku cheppukunta vastaru. Bale ayinde. Nimpuri naa kodukunu. Anaka jabbal nimpuri. Kaalu kottara. నీ సంగతి ఇప్పుడుగా రూమ్ కొస్తావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్గా అయిపోయావు రా. బాక్స్ ఆఫీస్ బద్దలైందా? అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపురా కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి, వన్ మినిట్ అండి. పాపమే దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి,